అదే అనుకున్నారా? అదే అనుకున్నవే చెప్తూ ఉంటాను నేను. యశ్వంత్ పెండ్యాల. వచ్చిన మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు యశ్వంత్ పెండ్యాల. నేను థియేటర్ యాక్టర్ కూడా. సో యాక్చువల్లీ కోట శ్రీనివాస గారు ఒక మాట అన్నారు, గుమ్మడికాయ అంత టాలెంట్ కాదు, ఆవగింజ అంత అదృష్టం కూడా ఉండాలని. నాకు ఈ సినిమాకు ఉంది. లాస్ట్ షూట్ రేపు స్టార్ట్ అవుతుంది అనగా కాల్ వచ్చింది. కాల్ వచ్చి రేపు నువ్వు నాయక్ క్యారెక్టర్ చేస్తున్నావు అన్నారు. యాదవ్ క్యారెక్టర్నే చేస్తున్నాను నేను. సో ముందు రోజు నైట్ కాల్ వచ్చింది నాకు నాయక్ క్యారెక్టర్ అనేది. నాయక్ క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్, మీ ట్రైలర్లో కూడా చూసుంటారు. సో అదే ఆవగించేంత అదృష్టం నాకు ఉందని నేను నమ్ముతున్నా. అండ్ కమింగ్ టు అవర్ కాలేజ్, మా సినిమా అనే కాలేజ్లో మా ప్రిన్సిపల్ గారు నాంది సతీష్ వర్మ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటుంది కదా, మనకి ఎగ్జామ్ ప్రిపేర్ చేస్తారు కదా, మన కథా రచయిత కృష్ణ చైతన్య గారికి థ్యాంక్ యూ. అండ్ మా లెక్చరర్, మా గురువు, నేను చాలా నేర్చుకున్నాను ఇందులో. రాఖీ గారు చాలా నేర్పించారు, అంటే ఎలా కాన్ఫిడెంట్గా ఉండాలి, ఎలా స్క్రీన్ మీద ఎలాగా మన పోట్రీ అవ్వాలి అనేది. అండ్ మనం కాలేజ్లో ఉంటారు మన ఫ్రెండ్స్, వాచ్మెన్ ప్యూన్ కాదు, నేను కాలేజ్ దాని గురించి మాట్లాడుతున్నా, క్లాస్ రూమ్ గురించి. ఎంటర్టైన్ చేసే పీపుల్ ఉంటారు, మీరే అది, మీరు లేకపోతే మేము అందరం ఉండం కదా. సో కాలేజ్లో బ్యూటీ కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. అండ్ కాలేజ్లో ఒక పర్సన్ ఉంటారు, ఆయన అందరికీ నచ్చుతారు. ఎవరు? మన హీరో కదా, అందరికీ నచ్చుతారు. సో ఎక్కువ మాట్లాడనుకోవట్లేదు, ఫస్ట్ టైం కాబట్టి కొంచెం టెన్షన్గా ఉంది. హీరో బంకులు ఎక్కువ కొడతాడని హీరో బాగా నచ్చుతారు కదా? లేదు, అందరికీ నచ్చుతారు కదా, ఆబ్వియస్లీ ఒక పర్సన్ ఉంటారు. అంటే బాగా తిరగచ్చు, బంక్ కొట్టి ఫుల్ తిరిగి చిల్ అవ్వచ్చు. స్టూడెంట్స్ జనరల్ గా బంక్ కొడతారు కదా, మేము బంక్ కొట్టాం, మీరు బంక్ కొట్టలేదు, అయితే మంచి స్టూడెంట్స్. మేము బంక్ కొట్టాం, బంక్ కొట్టే వచ్చాం. సో మా అనిత్ గారికి, డిఓపి గారికి బాగా చూపించారు అనుకుంటున్నాను, ఇంకా నేను చూసుకోలేదు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మా రవి సివతేజ గారికి, అందరికీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ సముద్రకాని గారి గురించి చెప్పాలి, వచ్చి ఒక సీన్ చేస్తున్నాం, ఒక సీన్ చేస్తుంటే వచ్చి ఆయన ఇలా కొట్టాలన్నమాట. కొడుతుంటే వచ్చి కొట్టారు, ఇలా కొడితే కింద పడ్డాను. లేచిన తర్వాత ఆయన వచ్చి ఏమ్మ గట్టి తగిలిందా అన్నారు. లేదు సార్, ఏం తగలేదు సార్. అది అంటే ఆయన చూపించిన కేరింగ్, అంటే ఇట్స్ ఆల్ పార్ట్ ఆఫ్ యాక్టింగ్ అయినా సరే ఆయన చూపించిన కైండ్నెస్ కానీ కేరింగ్ కానీ. అండ్ మా గణేష్ గారు కూడా అదే సీన్లో చేస్తూ ఉంటే బ్రో పట్టుకో ఇలా లాగుతుంటే పర్లేదు బ్రో, ఎందుకు అలా చేస్తున్నావు, గట్టిగా లాగు, ఏం కాదు, ఇది చెయ్యాలి, అలా చేస్తేనే ఇదని చెప్పి సపోర్ట్ చేసిన గణేష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చిన అందరికీ. అండ్ ఇంకొక స్పెషల్ పర్సన్ గురించి చెప్పాలి, మా చిన్నికృష్ణ గారు. మా చిన్నికృష్ణ గారు వల్లే నేను ఇక్కడ దాకా వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్ చిన్నికృష్ణ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. అంటే అసలు మీరేమి మాట్లాడారేమో, చాలా ఒక లైన్ మాట్లాడతారేమో అనుకుని ఫస్ట్ మీకు ఇచ్చాను. అంటే సో మీరు ఒక జిస్ట్ ఆఫ్ ది మూవీ కృష్ణ చైతన్య గారి కన్నా ఎక్కువ చెప్పారనమాట. థ్యాంక్ యూ. కాదండి, వాంట్ దట్, మాకు కావాలి. ఎలాగైతే ఆయన అల్లా పట్టుకుంటే ఆయన ఏ గట్టిగా లాగన్నారో ఇది మాకు కావాలి, వి వాంట్ దట్. అంటే అవకాశాలు రావడం ఎక్కువ, వచ్చినప్పుడు యూస్ చేసుకోవాలి, వచ్చినప్పుడు యూస్ చేసుకోవాలని. తప్పకుండా, మీరు అసలైన ఆర్టిస్ట్ తెలుసా, చాలా పైకి వస్తారు 100%. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మా రవి, సాయితేజ, సివతేజ.